ఇందుగలడందు లేడని సందేహము వలదు, ఎందెందు వెతికినా అందుగలడు. ఆ నరసింహుడు దుష్టశిక్షణ శిష్టరక్షణకై ధర్మ పరిరక్షణకై శ్రీ మహావిష్ణువు రకరకాల అవతారాలు ఎత్తి భూమండలాన్ని మానవాళిని కాపాడుతూ ఉన్నారు. ఇలాంటి అవతారాల్లో ఎంతో విశిష్టతను సంపాదించుకున్నది నరసింహ అవతారం. అయితే నరసింహ అవతారాన్ని చాలామంది చూసే ఉంటారు. ఒక సింహ ఆకారంలో నరసింహస్వామి దర్శనమిస్తాడు. అయితే ఇక్కడ మాత్రం నరసింహుడు వృక్షరూపంలో కొలువై దివ్య ప్రదేశంగా విరాజిల్లుతుంది. వందల శతాబ్దం చరిత్ర గల దేవాలయంగా స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. అందమైన కృష్ణాతీరాన వెలిసిన నరసింహస్వామి క్షేత్రంగా రాయచూరు నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొప్పెరా అనే గ్రామంలో కార్పరా ఋషి ఘోర తపస్సు ఫలితంగా నరసింహస్వామి ఒక వృక్షంలో అశ్వేత రూపంలో దర్శనమిచ్చారు అని స్థల పురాణం ద్వారా తెలుసుకోవచ్చు. అందుకే ఈ క్షేత్రానికి కార్పర నరసింహస్వామి క్షేత్రంగా పిలువబడుతుంది. కాలక్రమేణా అది కొప్పెరాగా మారింది. పక్కనే ఉన్న కృష్ణమ్మ తల్లి ఒడిలో స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుంటే సకల కష్టాలు రోగాలు తొలగిపోతాయి. నరసింహస్వామి జయంతి రోజు విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ప్రతి ఒక్కరూ జీవితకాలంలో ఇలాంటి పుణ్యక్షేత్రాన్ని ఒక్కసారైనా చూసి దేవదేవుని అనుగ్రహం పొందాల్సిందే.